అభివృద్ధి కరీంనగర్ జిల్లాకు తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని దానికి కాంగ్రెస్ నేతలు శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి పొన్నం ప్రభాకర్లే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు కరీంనగర్ మేయర్ సునీల్ రావు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ నేతల తీరుపై నిప్పులు చెరిగారు జిల్లా అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ నేతలు శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి పొన్నం ప్రభాకర్లు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంధ్ర నేతలైన వైఎస్ఆర్ కిరణ్ కుమార్ రెడ్డిల మోచేతిని నీళ్లకు ఆశపడి ఈ నేతలు సొంత అభివృద్ధి తప్ప జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు అలాంటి కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్ని చిమ్ముక్కులు చేసినా ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉంటారని హ్యాట్రిక్ విజయాన్ని సాధించి కేసీఆర్ మూడోసారి సీఎం కావడం ఖాయమన్నారు తెలంగాణ అంటే కరీంనగర్ గుర్తొస్తుందని చెప్పేసని కాంగ్రెస్ సభలో మరి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ గారు కానివ్వండి ఇతర పెద్దలు గాని మరి కరీంనగర్ అంటేనే తెలంగాణ గుర్తొస్తాయని చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కరీంనగర్ నుంచే 2001 సంవత్సరంలో మరి సింహగర్జన మొదటి మీటింగ్ కేసీఆర్ గారు ఇక్కడ ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం కోసం 2014 వరకు కూడా అలుపెరగని పోరాటం చేసినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి 2009 లో ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గారి బర్త్డే అని చెప్పి ప్రకటించి 2014 వరకు ఆపింది ఎవరో కూడా చెప్తే బాగుండేది ఈ 5 సంవత్సరాలు ఆపి మరి వందలాది మంది ఆత్మహత్యలకు బలిదానాలకు కారణమేందో ఎవరో కూడా చెప్తే బాగుండేది తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం మొత్తం ఒకటై తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకి వచ్చి వంటవాపులు కానివ్వండి ధర్నాలు గాని సకల జనుల సమ్మె గాని తెలంగాణ ప్రాంతం మొత్తం స్తంభింపజేసి కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తలవంచింది తప్పితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణకు ఇష్టంగా ఒప్పుకున్న పరిస్థితి ఏ రోజు కూడా లేదు।